దేవునికి స్తోత్రములు. పోయినటువంటి ఆదివారమున సమాధానము గురించి మనము చెప్పుకున్నాం. మరి శిష్యులు యూదులకు భయపడి కలవరాల మధ్యలో వారు ఉన్నప్పుడు అసమాధానంగా వారు ఉంటే, భయపడు బ్రతుకుతూ ఉంటే, ఆ సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఆదివారం సాయంకాల సమయంలో వారికి కలిగింది. ఆదివారము అంటే సాయంకాలము భయపడుతున్నటువంటి మరి శిష్యుల మధ్యలోకి యేసుక్రీస్తు ప్రభు వచ్చి మీకు సమాధానము కలుగునగాక అని ఆయన శిష్యులతో చెప్పినటువంటి విషయాన్ని పోయినటువంటి ఆదివారము మనము తెలుసుకున్నాం. కాబట్టి ఆయన మన సమాధానమై ఉన్నాడని, మరి సమాధానపరిచేవారు ధన్యులని, ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వానికి సమాధానము, సంతోషము, పూర్ణ శాంతి కలుగుతుందని పోయినటువంటి ఆదివారము మనము చెప్పుకున్నాం. అయితే ఈ వారము మరొక విషయాన్ని ప్రభు సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. దయచేసి మరి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. 21వ వచనము 22వ వచనాన్ని ప్రభు సన్నిధిలో మనము చదువుకున్నాం. నేను చదువుతాను, వినండి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి యుణనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నాను, తండ్రి నన్ను ఈ లోకములోకి ఏ రీతిగా పంపించాడో అదే రీతిగా నేను మిమ్మల్ని కూడా లోకములోనికి పంపనై ఉన్నాను అని ఈ మాటలు చెబుతూ, ఈ మాటలు చెప్పి వారి మీద ఊదాడు. ఎంతమంది శిష్యులు ఉన్నారు అక్కడ? దాదాపు 10 మంది శిష్యులే అక్కడ ఉన్నారు. 11వ శిష్యు ఎవరు? తోమా అక్కడ లేడు. 10 మంది శిష్యులే ఉన్నారు, ఒకడు తప్పిపోయాడు. ఆ కూడి ఉన్నటువంటి ఆ శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, లోకములోనికి తండ్రి అయినటువంటి దేవుడు నన్ను పంపించాడు, అదే రీతిగా నేను కూడా మిమ్మల్ని లోకములోనికి పంపిస్తున్నాను. కాస్త మీరు వివేకంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అని కొన్ని మాటలు మరి దేవుడు శిష్యులతో చెప్పి వారి మీదకి ఊదాడు. ఊదటం అంటే ఫన్ ఉత్తాం కదా, ఫన్ ఉత్తాం. అలా దేవుడు ఏం చేశాడు? ఊదాడు. ఊది ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధాత్మను
పొందుడి పొందండి అని ఆ యొక్క 10 మంది శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాకు కొన్ని వాక్య భాగాలు గుర్తు చేశాడు. ఆది కాండములో మనం చూస్తే 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో బొమ్మను చేసి, నేల మట్టితో నరుని చేసి, వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా అని రాయబడి ఉంది. వాని నాసిక రంధ్రాలు అంటే ఏంటి? అవి ఇవేగా. దేవుడు నరుణుని చేసి వాని నాసిక రంధ్రాలలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడు జీవాత్మను ఊదేంత వరకు ఆదాము మట్టే, అవునా కదా? అప్పటి వరకు దేవుడు ఆదామును చేశాడు, తన పోలికలో తన స్వరూపములో దేవుడు చేశాడు. దేవుడు ఎలా ఉంటాడో అలా చేశాడు. కానీ ఆ యొక్క బొమ్మలో, ఆ నరునిలో ఏమి లేదు? జీవము లేదు. దేవుడు తన స్వహస్తములతో నరునిని నిర్మించిన తర్వాత వాని నాసిక రంధ్రాలలో దేవుడే జీవవాయువుని ఊదాడు, జీవాత్మను ఊదాడు. అప్పుడు ఆదాము బ్రతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రతిరోజు నీవు నేను మనము బ్రతుకుతున్నామంటే మన నాసిక రంధ్రాలలో దేవుడు ఏం చేస్తున్నాడు? జీవ ఆత్మను, జీవవాయువును దేవుడు ఊతున్నాడు. కాబట్టి మనం బ్రతుకుతున్నాం. దేవుడే కానీ జీవాత్మను కానీ మన నాసిక రంధ్రాలలో ఊదకపోతే మనము సజీవులుగా ఈ భూమి మీద ఉండటానికి వీలు లేదు. భక్తుడైనటువంటి దావీదు రాశాడు, మనము మట్టివారమని, మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనము మంటివారమని, మట్టివారమని, మంటివారమని జ్ఞాపకం చేసుకొని ఏ రోజుకి ఆ రోజు మన నాసిక రంధ్రాలలో దేవుడు ఏం చేస్తున్నాడు? జీవాత్మను ఊతున్నాడు. అందుకే మనము ప్రతిరోజు బ్రతుకుతున్నాం. మనం ప్రతిరోజు బ్రతుకుతున్నామంటే అది ఆయన కృప. అది నీ శక్తి కాదు, నీ బలము కాదు, నీ జ్ఞానము కాదు, నీ తెలివి కాదు, అది ఏది కాదు. దేవుడు నీవు నేను మనము మట్టివారమని జ్ఞాపకం చేసుకున్నట ద్వారానే బ్రతుకుతున్నామని చెప్పేసి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా దేవుడు ఆ జీవాత్మను ఊదిన తర్వాతనే ఆదాము బ్రతికించబడ్డాడు. ఆదాము బ్రతికించబడ్డాడు. దేవుడు ఎంత ఎత్తున్నాడో, దేవుడు ఎంత లావున్నాడో, దేవుడు ఎలా ఉన్నాడో సేమ్ అదే లాగన, ఆయనలాగనే, అంటే దేవుడిలాగనే తను తాను చూసుకుంటూ దేవుడు ఆదామును చేశాడు. కానీ ఆకాశాన్ని కానీ, భూమిని కానీ, సముద్రమును కానీ, ఆయన ఆకాశం మందు తిరిగే పక్షులను కానీ, భూమి మీద సంచరించే జంతువులను కానీ, దేనిని చేసినప్పటికీ కూడా తన పోలిక, తన స్వరూపాన్ని దేనికి దేవుడు ఇవ్వలేదు. ఏ జంతువుకి ఇవ్వలేదు, ఏ పక్షులకి దేవుడు ఇవ్వలేదు, ఈ భూమికి దేవుడు ఇవ్వలేదు, సముద్రాలకు దేవుడు ఇవ్వలేదు, ఆకాశానికి కూడా దేవుడు ఇవ్వలేదు. తన పోలిక, తన స్వరూపం అనేది దేవుడు మనిషికే ఇచ్చాడు, తన పోలికలో, తన స్వరూపంలో. అందుకే దేవుడు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనం బ్రతుకుతున్నాము అన్నటువంటి విషయాన్ని అసలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు, అసలు మర్చిపోకూడదు. ఎప్పుడు జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని వాక్యములో నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పి
తన శరీరాన్ని గురించి రక్తాన్ని గురించి యేసయ్య మాట్లాడాడు. కాబట్టి మనము ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు నేను ఇలా ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను, నేను ఉన్నాను, ఈ భూమి మీద ఉన్నాను అని అంటే దానికి కేవలం దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకునడ ద్వారానే, తన యొక్క జీవాత్మను నా నాసిక రంధ్రాలలో ఊదుట ద్వారానే నేను సజీవుడిగా సజీవురాలుగా ఈ భూమి మీద ఉన్నాను అని నీవు నేను జ్ఞాపకము చేసుకొని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. తర్వాత భక్తుడైనటువంటి యోబు అంటాడు. చూడండి, భక్తుడైనటువంటి యోబు, యోబు గ్రంథము 33వ అధ్యాయము, యోబు గ్రంథము 33వ అధ్యాయములో సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవము ఇచ్చను. ఎంత గొప్ప మాట అంటే, ఎంత గొప్ప మాట అంటే చూడండి, అంత గొప్ప మాట. దేవుని ఆత్మ నన్ను సృజించెను. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ మేడ్ మీ. దేవుని ఆత్మ నన్ను సృష్టించెను అంటున్నాడు. నన్ను సృజించెను, దేవుని ఆత్మ నన్ను సృజించెను. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నాడు? యోబు భక్తుడు. గమనించాడు కనుక, దేవుడే నన్ను సృష్టించి ఉన్నాడని చెప్పి తెలుసుకున్నాడు కనుక, ఆయన ఆత్మే నన్ను ఈ విధంగా సృష్టించిందని తెలుసుకున్నాడు కనుక, యోబు భక్తుడు చెప్తున్నాడు, దేవుని ఆత్మ నన్ను సృష్టించెను. నాకై నేను జన్మించలేదు, నాకై నేను పుట్టలేదు, నాకై నేను తల్లి గర్భములో ఉండలేదు, నా అంతట నేను ఈ లోకంలో జన్మించలేదు. ఇది నా శక్తి చేత, నా బలమ చేత అయినటువంటిది కాదు. కేవలము దేవుని యొక్క ఆత్మ ద్వారానే ఈ లోకములో ఒక మనిషిగా నేను జన్మించాను. ఆయన శ్వాస బ్రతకటానికి నాకు సహాయం చేస్తుంది అని చెప్పి యోబు భక్తుడు గమనించాడు. కొంతమంది ఇట్లా గ్రహించరు, ఇలా ఆలోచన చేయరు. ఈ విధంగా ఆలోచన చేస్తే అందరూ యోబులాగైనా భక్తుల్లాగా ఉండేవాళ్ళు. ఈ విధంగా ఆలోచన చేసేవాళ్ళు చాలా అరుదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు భక్తుడు ఇట్లా చెప్తున్నాడు, దేవుని ఆత్మ నన్ను సృష్టించింది, నాకై నేను జన్మించలేదు, నాకై నేను పుట్టలేదు, నన్ను పుట్టించింది దేవుడే, నన్ను బ్రతికిస్తుంది కూడా దేవుడే అని చెప్పేసి సాక్ష్యమిస్తున్నాడు భక్తుడైనటువంటి యోబు. అయితే యోబు ఈ విధంగా చెప్తూ ఉంటే సొలొమోను భక్తుడు ఇంకొక విధంగా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధిస్తుంది, పరిశోధిస్తుంది అని చెప్పాడు. సామెతల గ్రంథంలో ఆ మాట రాశాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, దేవుడు పెట్టినటువంటి దీపం. మనలో ఉన్నటువంటి ఆత్మ ప్రాణము దేవుడు పెట్టినటువంటి దీపం అని సొలొమోను భక్తుడు గ్రహించాడు. ఆయన ఆ దీపం పెట్టకపోతే నాకు బ్రతికే లేదు, నాకు జీవమే లేదు అని చెప్పేసి సొలొమోను భక్తుడు అది గ్రహించి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ పరిశోధించును. ఏది? ఆత్మ అంతరంగములన్నీ పరిశోధిస్తుంది. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఊదినటువంటి ఆ గాలి, దేవుడు ఊదినటువంటి ఆ యొక్క శ్వాస జీవాత్మ, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో
యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పాలి, ఆదిలో ఉన్నటువంటి దేవుడు ఎవరో, ఈ కృత నిబంధనలో చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు ఎవరో మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువేగా, అవునా కదా? ఆదిలో తన పోలికలో తన స్వరూపములు ఎవరు చేసుకున్నారు? దేవుడే. ఆదియు ఆయనే, అంతము ఆయనే కదా. పిలుపుతో చెప్తాడు దేవుడు, నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్టే, నేను ఒంటరిగా లేను, నాలో నా తండ్రి ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు. నన్ను చూసి ఉంటే నా తండ్రిని చూసినట్టే, నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని మీరు ఎరిగి ఉన్నట్టే, ప్రత్యేకంగా నేను చూపించవలసిన అవసరము లేదు. కాబట్టి ఆదిలో మానవుణ్ణి చేసింది ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. తన పోలికలో తన స్వరూపము చేసుకొని జీవాత్మను ఊదింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. మరణించి తిరిగి లేచిన తర్వాత, శిష్యులకు ప్రత్యక్షమైన తర్వాత, వారి మీద పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పి ఊదింది కూడా యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఆదియు ఆయనే, అంతము ఆయనే. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాడు. ఏం పొందాలంట? పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో చెప్తాడు, భక్తుడైనటువంటి నికోదేముతో చెప్తాడు, ఒకడు నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి, ఈ రెండు జరిగినప్పుడే నా రాజ్యాన్ని చూస్తారు, నా రాజ్యంలో ప్రవేశిస్తారు అని చెప్పాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, దేవుని రాజ్యాన్ని చూడాలంటే నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలముగా శిష్యులు జన్మించారు, ఆత్మ మూలంగా ఇంకా వాళ్ళు జన్మించలేదు. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్తూ వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనమందరం ఏం పొందాలి? పరిశుద్ధాత్మను పొందాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించే అర్హత మనం కలిగి ఉండాలంటే, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే, దేవుని రాజ్యాన్ని మనం చూడాలంటే, ఖచ్చితంగా పరిశుద్ధాత్మను మనము పొందాలి. దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నడిపించు. అయ్యా, నీ ఆత్మ లేనటువంటి వాడు నీవాడు కాదు. నీ రాజ్యంలో ప్రవేశించాలంటే నీ ఆత్మతో నింపబడాలి. కాబట్టి నాయన, నేను ప్రార్థిస్తున్నాను, నాకు సహాయం చెయ్యి అని ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో యోహాను లూకా సువార్తలో చెప్పాడు. అంటే ఆ లూకా సువార్తలో అడుగు ప్రతివానికి మరి నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఇస్తానని ఎవరు వాగ్దానం చేశారు? దేవుడు వాగ్దానం చేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేశాడు. అడుగు ప్రతివానికి అని చెప్పాడు, అడుగు ప్రతివానికి అని చెప్పాడు. వారిలో మరి చిన్న పెద్ద అని ఏమి చెప్పలేదు, స్త్రీ పురుషుడని కూడా ఏమి చెప్పలేదు, వారు అక్కడ ప్రాంతీయ భేదాన్ని గురించి కూడా ఏం చెప్పలేదు, కులాన్ని గురించి కూడా ఏం చెప్పలేదు, మతాన్ని గురించి కూడా ఏం చెప్పలేదు, దేశాన్ని గురించి కూడా ఏం చెప్పలేదు. అడుగు ప్రతివానికి అని చెప్పాడు. వారు చిన్నలైనా పెద్దలైనా, వారు ఏ కులస్థులైనా ఏ మతస్థులైనా, వారు ఎవరైనా సరే హృదయపూర్వకంగా విశ్వాసముతో మరి అడిగినటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు ఆత్మనిస్తానని చెప్పేసి వాగ్దానము చేశాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందాలంటే మనమేం చేయాలి చెప్పాలి? ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే మనకు గొప్ప విడుదల ఉంటుంది. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే మనం దేవుని దృష్టికి గొప్పవారు ఎంచబడతాం. కాబట్టి పరిశుద్ధాత్మ అనేది ఖచ్చితంగా మనం పొందుకోవటానికి, అయ్యా ఇంతవరకు నేను మారు మనసు పొందాను, వాక్యాన్ని వింటున్నాను, చర్చికి వెళుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దానికంటే ప్రాముఖ్యమైనటువంటిది నా జీవితంలో నీ ఆత్మతో ప్రభువాన్ని అభిషేకించయ్యా, ఆ అనుభవాన్ని నాకు నేర్పించయ్యా,
ఇతరులకు నేను చెప్పాలి, అనుభూతిని నేను తెలియపరచాలి. కాబట్టి ప్రభువా నీ ఆత్మతో నాకు అభిషేకాన్ని దయచే ప్రభువా. నీ ఆత్మతో అభిషేకిస్తే కదా అన్నిటినీ వివేచించగలిగేది అయ్యా, జరగబోయేది తెలుసుకోగలిగేది. నీ ఆత్మగాని నాలో లేకపోతే నేను అన్నిటిని వివేచించలేను అయ్యా, జరగబోయేది కూడా నేను తెలుసుకోలేను. కాబట్టి ప్రభువా నీ ఆత్మతో నన్ను అభిషేకించమని అడిగే బాధ్యత మన మీద ఉంది, మన మీద ఉంది. ఆత్మను పొందుకోవాలంటే ఒట్టిట్టిగా కాదు, కూరగాయల మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు కొనుక్కున్నట్టుగా కాదు, షాపులకు వెళ్ళేసి మనకు అవసరమైనటువంటివి కొనుక్కున్నట్టు కాదు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే దేవుడు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందిన తర్వాత నీళ్ళ ఒడ్డుకొచ్చి ప్రార్థన చేస్తుండగా ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. తర్వాత శిష్యులు మేడగదిలోనికి వెళ్ళి దాదాపు ఒక 10 దినాలు ఎడతెగక ఏక మనసుతో వారు ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి పరిశుద్ధాత్మ శక్తి వచ్చి వారిని అభిషేకించింది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందాలంటే మనకు విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, దేవుని కొరకు తలవంచాలి, నడువంచాలి, మోకరించాలి, ఎడతెగక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. చేసినప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకుంటాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటామో దేవుని రాజ్యాన్ని చూడటానికి అర్హులము, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించటానికి అర్హులము. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు నీవు నేను మనం అందరం కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెప్పిన తర్వాత వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. ఎడతెగక ఏక మనసుతో మేడగదిలో వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. దేవుని కొరకు సాక్షులుగా కడవరకు నమ్మకంగా, మరణ పర్యంతం వరకు నమ్మకంగా దేవుని కొరకు వెనుదిరగకుండా, వెలు చూపు అనేది లేకుండా ముందు చూపు చూస్తూ, యేసు ప్రభును చూస్తూ విశ్వాసపు పంది రంగంలో ఓపికతో పరిగెత్తారు. ప్రభు కొరకు వారు మరణించారు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని కొరకు మనం సాక్షులుగా జీవిస్తాం. కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మను పొందాలి. పొందాలంటే మనం అడగాలి. అడిగినప్పుడే నిశ్చయముగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. తర్వాత యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని ఆత్మ జ్ఞాన యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. చాలు, బాగా గమనించండి. దేవుని ఆత్మ మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. దేవుని ఆత్మను అనగా పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అని అంటే మనం ప్రార్థించాలని చెప్పాను. అయితే దేవుని ఆత్మను గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఏమని రాశాడు ఇక్కడ? దేవుని ఆత్మ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. దేవుని ఆత్మను పొందుకుంటే మనకేమొస్తుంది? ఏమొస్తుంది మీరు చెప్పండి? జ్ఞానం వస్తుంది, వివేచన వస్తుంది. వివేచన అంటే అండర్స్టాండింగ్, విజ్డమ్, అండర్స్టాండింగ్, జ్ఞానము, వివేకము, అర్థం చేసుకునే మనసు, ఆలోచించే జ్ఞానము దేవుని ఆత్మ ద్వారా మనకు దయచేయబడుతుంది. దేవుని ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. అందుకని చెప్పేసి దేవుని వాక్యములో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. కాబట్టి ఈ లోకములో నువ్వు జ్ఞానంగా బ్రతకాలంటే, మరి వివేచన కలిగి బ్రతకాలంటే, పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలంటే, పవిత్రంగా నువ్వు బ్రతకాలంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మరి అంధకార దురాత్మ శక్తులు, మరి అధికారుల మధ్య వివేకంగా జ్ఞానంగా నువ్వు బ్రతకాలంటే ఖచ్చితంగా నీకేం అవసరము? పరిశుద్ధాత్మ అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో ఏర్పరచబడినటువంటి వారు సైతము మోసపరచబడతారని ఉంది బైబిల్లో. ఏర్పరచబడిన వారు సైతము మోసపరచబడతారు. పిలువబడినటువంటి వారు, ఆ పిలిచినటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేయబడినటువంటి వారు సైతము కూడా మోసపరచబడతారు. ఆ విధంగా మోసపరచబడకుండా ఉండాలంటే మనకేం కావాలి? జ్ఞానము, వివేకము కావాలి. మనం మోసపరచబడకుండా ఉండాలంటే
మోసపరచబడకుండా ఉండాలంటే, మోసం చేయకుండా ఉండాలంటే మనకేం కావాలి? ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మనకు అవసరం. జ్ఞాన వివేకములు కలిగిన ఆ ఆత్మ, దేవుడిచ్చే పరిశుద్ధాత్మ నీకు నాకు మనకు అవసరం. కాబట్టి దాని కొరకు మనమంతా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన జీవితంలో ఒక పార్ట్ ఏంటంటే, అయ్యా నీ ఆత్మతో నన్ను అభిషేకించు. ఈ లోకములో జ్ఞానంగా బ్రతకటానికి, అయ్యా అర్థం చేసుకొని నేను బ్రతకటానికి నాకు నాయన నాకు నీ జ్ఞానము కావాలి, నీ వివేచన నాకు కావాలి. నా శక్తితో కానీ, నా బలముతో కానీ, నా జ్ఞానంతో కానీ ప్రభువా ఈ లోకములో బ్రతకటానికి నాకు చేత కాకపోవచ్చు, కానీ అయ్యా నువ్విచ్చినటువంటి జ్ఞానముతో, నువ్విచ్చినటువంటి వివేచనతో ఈ లోకములు ఎలా బ్రతకాలో ప్రభువా నీ ఆత్మ నన్ను నడిపిస్తుంది. కాబట్టి అలాంటి ఆత్మ ప్రభువా నాకు దయచేయి. అయ్యా నేను ప్రార్థిస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను, ఆ పరిశుద్ధాత్మ కొరకే నేను కొనియాడుతున్నాను, దయచేసి నీ ఆత్మతో ప్రభువా నన్ను అభిషేకించమని నువ్వు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఏముంది? ఆలోచన బలమును పరిశుద్ధాత్మ దేవుడు అంట దయచేస్తాడంట. జ్ఞాన వివేకములను దయచేస్తాడు, తర్వాత ఆలోచన కూడా దయచేస్తాడు, బలమును కూడా దేవుడు దయచేస్తాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగించే ఆత్మను కూడా దేవుడు నీకు దయచేస్తాడు. అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవించాలన్నా, ఆలోచన కలిగి బ్రతకాలన్నా, బలము కలిగి బ్రతకాలన్నా, జ్ఞానముగా వివేచనంగా మనం బ్రతకాలన్నా ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. హల్లెలూయా. ఖచ్చితంగా పొందాలి. 120 మంది మేడగదిలోకి వెళ్ళారు, దేవుడు సెలవిచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేశారు. మరి పెంతుకొస్తున్న పండుగ దినం వచ్చింది. అదే రోజు ఉదయకాల సమయంలో ఆ 120 మంది, ఆ పురుషులతో పాటు స్త్రీలు అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. దేవుని కొరకు సాక్షులుగా కడ వరకు వారు జీవించారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, కాబట్టి మనము కూడా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాలంటే ఖచ్చితంగా విరిగి నలిగినటువంటి హృదయముతో, విరిగి నలిగినటువంటి మనసుతో తల ఉంచి మోకరించి, ప్రభువా నీ ఆత్మతో నన్ను అభిషేకించయ్యా, దినాలు చెడ్డవి, మరి ఈ చెడ్డ దినాలలో సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటూ నీ కృపలో నేను ఎదగాలంటే, నీ కృపలో నేను నడిపించబడాలంటే నీ ఆలోచన నాకు కావాలి, నీ బలము నాకు కావాలి, నీ జ్ఞానము నాకు కావాలి, నీ వివేచన నాకు కావాలి, నీ ఎడల భయము భక్తి నాకు కావాలి, కాబట్టి నాయన నీ ఆత్మతో నన్ను అభిషేకించు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. అలా మనం చేయగలిగితేనే అది మనకు ఆశీర్వాదం. ఆత్మమూలముగా మనం జన్మించకపోతే, మరి శరీర మూలముగా మనం బాప్తిస్మ తీసుకున్నాం, ఆత్మమూలముగా కానీ జన్మించకపోతే మనము దేవుని రాజ్యాన్ని చూడలేము, దేవుని రాజ్యంలో మనము ప్రవేశించలేము. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. శిష్యులతో యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ సందర్భంలో దాదాపు 12 మంది శిష్యులు ఉండి ఉండొచ్చు. వాళ్ళకి చెప్తున్నాడు,
ఇక నా సమయం సమీపించింది, ఇక్కడ నేను ఉండేదానికి అవకాశం లేదు, నేను చంపబడతాను, నన్ను చంపుతారు, నేను మూడవ దినాన లెగుస్తాను, ఇక శరీరధారిగా నేను ఇక మీతో ఉండను, మీ కొరకంటూ ఒక ఆయన వస్తాడు అని చెప్తున్నాడు యేసయ్య. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై, ఎల్లప్పుడు అంటే ఆల్వేస్, ఎల్లప్పుడు మీ యొద్ద ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అంటే ఉత్తరవాదిని అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును, సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. నేను వెళితేనే ఆయన వస్తాడు, నేను వెళ్ళకపోతే ఆయన రాడు. మీకు అర్థమైందో లేదో, నేను వెళ్ళి పంపిస్తాను అన్నట్టుగా చెప్తున్నాడు. నేను ఇక్కడి నుంచి వెళితే ఆయన వస్తాడు, ఆ సత్య స్వరూపియకు ఆత్మ మీకు అనుగ్రహించబడుతుంది అని కింద చెప్తున్నాడు. చూడండి చూడండి 17వ వచనంలో, లోకము ఆయనను చూడదు, అంటే పరిశుద్ధాత్మను లోకము చూడదు, లోకములో ఉన్నటువంటి మనుషులు పరిశుద్ధాత్మను చూడరు, ఆయనను ఎరగదు. ఆయన ఎవరో కూడా లోకానికి తెలియదు, ఎరగదు, ఆయనను పొందనేరదు. ఆయనను పొందాలి అన్నటువంటి ఆలోచన లోకానికి ఉండదు, లోక నివాసులకు ఉండదు, లోకానుసారంగా జీవించే వాళ్ళకి ఉండదు, లోకానుసారంగా బ్రతికే వాళ్ళకు కూడా ఆయనను పొందాలి అనే ఆలోచన వాళ్ళకైతే రానే రాదు అంటూ, మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు. తర్వాత అంటున్నాడు చూడండి, ఆయన మీతో కూడా నివసించును. ఎవరంట మనతో నివసించేది? పరిశుద్ధాత్ముడు. ఎల్లప్పుడూ మనతో నివసించేది పరిశుద్ధాత్ముడు. ఎల్లప్పుడూ మనతో నివసించాలంటే పొందుకోవాలా పొందుకోకూడదా? చెప్పాలి గట్టిగా. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు నివసించాలంటే, మనతో పాటు ఉండాలంటే, మరి పరిశుద్ధాత్మను పొందాలా పొందకూడదా? మరి ఆ పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలా చేయకూడదా? ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మనకి ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా పరిశుద్ధాత్మ కొరకు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో పాటు ఉండేవాడు. ఆ యొక్క దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మనతో ఉండేది. ఒకసారి ఒక సందర్భంలో బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్తాడు, మారు మనసు నిమిత్తమై నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మ ఇస్తున్నా, నా వెనవెంట వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు వారిని కూడా ఇప్పటానికి నేను యోగ్యుడని కాదు, ఆయన మాత్రము పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మిస్తాడు అని చెప్పి బాప్తిస్మిచ్చి యోహోను సాక్ష్యమిస్తాడు యేసయ్యను గురించి. కాబట్టి పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. పరిశుద్ధాత్మ అగ్నితో మనల్ని అభిషేకించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి అగ్నితోనూ అదే రీతిగా మరి పరిశుద్ధాత్మతోనూ మనలను అభిషేకించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడు మనతో ఉండేదానికి, ఎల్లప్పుడు మనతో పాటు నివసించేదానికి దేవుడు పరిశుద్ధాత్మను మనకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనను మనం పొందుకోవాలి. అయ్యా, నాలోకి నీ పరిశుద్ధాత్మను పంపించు, నేను జ్ఞానంగా బ్రతకాలి, వివేచనంగా నేను బ్రతకాలి, ఆలోచనతో నేను బ్రతకాలి, మరి నీ ఎడల భయభక్తులతో నేను బ్రతకాలి, బలముతో బ్రతకాలి, కాబట్టి నీ ఆత్మను మా ప్రభువ నాకు దయచేయి అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అయితే ఆత్మ ఎప్పుడైతే మనలోకి వస్తుందో ఆత్మ మనకు తోడుగా ఉంటుంది, మనతో పాటు ఆయన మీతో కూడా నివసించును, అంటే మనతో పాటు నివసిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు మరి నివసిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు నివసించాలంటే
మనతో పాటు నివసించాలంటే దేవుని వాక్యములో ఒక చక్కని మాట ఉంది. ఆ పరిశుద్ధాత్మ అంట మనకు అంటే మన జీవితాలలో ఒకవేళ మనం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మచ్చరపడినంతగా మనమంట జీవిస్తేనంట మన యొద్ద నుంచి వెళ్ళిపోతాడంట పరిశుద్ధాత్మ దేవుడు. సవులు కూడా అలాగే చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మచ్చరపడినంతగా జీవించాడు. సవులను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తర్వాత సవుల్లోనికి దురాత్మ వచ్చి సవులను పాడు చేసింది. దేవుడు ఉంటేనేమో బాగు చేస్తాడు. దేవుని ఆత్మ ఉంటే ఒక మనిషి బాగుపడతాడు, ఒక మనిషి పరిశుద్ధపరచబడతాడు, ఒక మనిషి పవిత్రపరచబడతాడు, ఒక మనిషి ఆలోచన కలిగి బ్రతుకుతాడు, బలముగా బ్రతుకుతాడు, దేవుని ఎడల భయభక్తులతో బతుకుతాడు. అదే దేవుని యొక్క ఆత్మ కానీ లేకపోతే ఆ మనిషికి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో, సౌలుకి సమాధానం లేదు, కలవరం భయము సౌలు జీవితంలో జరిగింది. తర్వాత అదే భయంతోనే మరి తన పక్షాన దేవుడు లేడని గ్రహించి యుద్ధంలో ఓడిపోయి తన కత్తితో తనే పొడుచుకొని చచ్చిపోయాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మచ్చరపడినంతగా, దేవుని ఆత్మను దుఃఖపరిచే రీతిగా మన ప్రవర్తన కానీ మన జీవితము కానీ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టి చెప్పాలి, విడిచిపెట్టి వెళ్తాడు. ఆయన వెళ్ళిపోతే మనకు జ్ఞానం ఉండదు, ఆయన వెళ్ళిపోతే మనకు వివేచన ఉండదు, ఆయన వెళ్ళిపోతే మనకు ఆలోచన ఉండదు, ఆయన వెళ్ళిపోతే మనకు బలం ఉండదు, ఆయన వెళ్ళిపోతే ఆయన ఎడల భయము మనకు ఉండదు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దుఃఖపరచబడే రీతిగా మనం ప్రవర్తించకూడదు. ఎందుకంటే మన హృదయము దేవునికి ఆలయము, మనము దేవుని ఆలయము, దేవుని ఆత్మకు మనము నిలయము. కాబట్టి దేవుని ఆత్మకు నిలయముగా ఆలయముగా ఉంటున్నటువంటి మనము మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరిచే రీతిగా మనం ప్రవర్తన చేయకూడదు. ఆ విధంగా చేస్తే అట్లా ప్రవర్తించినటువంటి వాళ్ళకి నష్టం తప్ప లాభమేమీ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, ఉండదు. అందుకే దేవుని వాక్యములో పరిశుద్ధాత్ముడు ఆయన మీతో కూడా నివసించును అని శిష్యులతో యేసయ్య చెప్తున్నాడు. ఆయన మీతో కూడా నివసించును, నేను వెళతాను, ఆయన పంపిస్తాను, ఆయన మీతో కూడా నివసించును, మీతో కూడా నివసించును. ఇప్పుడు మన కుటుంబంలో పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీ పురుషులు ఉంటారు, వారికి పుట్టినటువంటి పిల్లలు, వారి తల్లిదండ్రులు వారితో నివసిస్తారు. అంటే భార్య భర్తతో నివసిస్తున్న రీతిగా, భర్త భార్యతో నివసిస్తున్నటువంటి రీతిగా, తల్లిదండ్రులతో పిల్లలు నివసిస్తున్నటువంటి రీతిగా, మరి పిల్లలతో తల్లిదండ్రులు నివసిస్తున్నటువంటి రీతిగా, మరి ఒకరితో ఒకరు నివసిస్తున్నటువంటి రీతిగా పరిశుద్ధాత్మ మనతో పాటు నివసిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోమా పత్రికలో పరిశుద్ధాత్మను గురించి ఒక చిన్న మాట చెప్పాడు, చదువుకున్నాను చూడండి. రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయంలో ఆరవ వచనం, ఆత్మానుసారమైన మనసు జీవమును చాలు. దేవుని ఆత్మ మనతో నివసించేటప్పుడు, దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనతో కలిసి కాపురం చేస్తున్నప్పుడు, దేవుని ఆత్మ మన ఇంట్లో మన ఒంటిలో ఉన్నప్పుడు మనము జీవమును సమాధానమును కలిగి జీవిస్తాం. అసమాధానానికి మన కుటుంబంలో కానీ, అసమాధానము మన యొక్క ఒంటిలో కానీ అసలు నివసించటానికి వీలు ఉండదు. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానమును, అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంట్లో
మనతో పాటు నివసించేటప్పుడు మనకు జీవము కలుగుతుంది, అదే రీతిగా సమాధానము కలుగుతుంది. అందుకే దేవుని వాక్యములో దేవుడు అంట అలరిక కర్త కాదంట, గొడవలకు కర్త కాదంట, అసమాధానక కర్త కాదంట, కదా, అసూయకు ఆయన కర్త కాదంట, పగ ద్వేషానికి ఆయన కర్త కాదంట, కక్షకు ఆయన కర్త కాదంట, దేనికి ఆయన కర్త, సమాధానమునకు కర్త. పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంట్లో ఉన్నప్పుడు, మన ఒంట్లో ఉన్నప్పుడు మనకు జీవం ఉంటుంది, సమాధానం ఉంటుంది. కలవరాల మధ్యలో కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనకు సమాధానము సంతోషాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగజేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ మనతో ఉండాలని మనం ఎప్పుడూ కోరుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడు మనం కోరుకోవాలి, ఎప్పుడు మనం కోరుకోవాలి. ఒక ఆయన నన్ను చంపుతానని కత్తి పట్టుకొని తిరిగాడు. కత్తి, దాన్ని ఏమంటారు, శాఖ అంటారు, పొడిచేది, అది పట్టుకొని తిరిగాడు. ఆయన నేను దండించాను, గద్దించాను. అయితే అది మనసులో పెట్టుకొని పాస్టర్ గారు నన్ను దండించాడు, గద్దించాడు అని చెప్పి నేను లేనటువంటి టైంలో మా ఇంటి ఓనర్స్ దగ్గరికి వచ్చేసి పాస్టర్ గారిని చంపేస్తానని చెప్పి కత్తి చూపించేవాడు. నేను ఎక్కడైతే సరుకులు తీసుకుంటానో ఆ సరుకులు తీసుకున్నటువంటి ఆ స్థలానికి, ఆ కిరాణా జనరల్ స్టోర్కి వెళ్ళి పాస్టర్ గారు ఎప్పుడు వస్తాడు ఇక్కడికి సరుకులు తీసుకోవడానికి, నూనెకి ఉప్పుకి కారానికి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఏ సమయంలో వస్తాడు, సాయంకాలం వస్తాడా, మధ్యాహ్నం వస్తాడా, రాత్రికి వస్తాడా, ఏ సమయంలో వస్తాడో నాకు కాస్త చెప్తావా, ఆ సమయంలో నేను వచ్చేసి పాస్టర్ గారిని పొడి చేస్తాను అని వాళ్ళకి చెప్పి వెళ్ళేవాడు. అయితే వాళ్ళంతా ఆ ఇంటి ఓనర్స్ కానీ, ఆ కిరాణా జనరల్ స్టోర్లో పనిచేసే ఆ యొక్క మనుషులు కానీ, అయ్యా ఎవరో ఒక వ్యక్తి నల్లగా ఉంటాడు, ఎత్తుగా ఉంటాడు, కత్తి ఒకటి పట్టుకున్నాడు చేతితో, నిన్ను చంపటానికైతే ప్రయత్నం చేస్తున్నాడు అయ్యా, మరి చంపుతానని బెదిరిస్తున్నాడు, చెప్పమని కూడా మాతో చెప్పాడు, అందుకే నీతో చెప్తున్నాము, నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమో, ఈ 2-3 రోజుల నుంచి నువ్వు మాకు కనిపించలేదు, ఇప్పుడు నువ్వు కనిపించావు, ఒక ఆయన నల్లగా ఉంటాడు, పొడి చేస్తానని చెప్పి కత్తి చూపిస్తున్నాడు అయ్యా, కత్తి కూడా తడతడలాడుతూ ఉంది, కత్తి కూడా చాలా బాగుంది అయ్యా, జాగ్రత్త అయ్యా పాస్టర్ గారండి అని చెప్పేసి వాళ్ళు నాతో చెప్పారు. ఆ అబ్బాయి ఎప్పుడైతే నన్ను పొడి చేస్తానన్నాడో, చంపేస్తానని తిరుగుతున్నాడో, కలలో నాకు ప్రతిరోజు ఒక కల వస్తుంది, ఒక నల్లని కుక్క, నల్లటి కుక్క దగ్గరికి వస్తుంది, నేను లెగిసేసరికి వెళ్ళిపోతుంది. ఇట్లా 3-4 రోజులు కంటిన్యూగా ఇదే కలబడింది, వేరే కల దేవుడు నాకు చూపించలేదు. ఒక నల్లటి కుక్క వస్తుంది కరవటానికి, దగ్గరికి వస్తుంది, నేను లెగిసేసరికి అది పారిపోతుంది, రోజు అదే కలబడుతుంది, నాకు అర్థం కాలేదు. తర్వాత ఈ కిరాణా జనరల్ స్టోర్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంటి ఓనర్స్ చెప్పారు, అయ్యా ఎంతకైనా మంచిది, పిల్లలు కలిగినటువంటి వాడవి అయ్యా, జాగ్రత్త, ఒకప్పుడు మీ చర్చికి వచ్చాడు ఆయన, మేము కళ్ళతో చూసాము అని అన్నారు. నాకు అర్థమైపోయింది. ఒకరోజు సండే రోజు ప్రసంగం చేశాను, ప్రసంగం చేసేసి మళ్ళా సికింద్రాబాద్ సిక్ విలేజ్లో వాకింగ్ చెప్పడానికి, బంజారా హిల్స్లో వాకింగ్ చెప్పడానికి, అప్పుడు 4 సర్వీసులు ఉండేవి నాకు. ఇట్లా నేను వెళుతున్నాను, చాలా అడావుడిగా ఉన్నాను, వెళ్తున్నాను, ఇక్కడ ముగించుకొని కోసం వాడికి, అక్కడ ముగించుకొని వాడికి వెళ్ళాలి. అప్పుడు నేను ఫీల్డ్ రిప్రజెంటేటివ్గా మరి హైదరాబాద్లో ఉన్నటువంటి సంఘాలకు తిరుగుతుండేవాడిని. అయితే ఆ సమయంలో అడావుడిగా నేను బయలుదేరి సండే సర్వీస్ ముగించుకొని మధ్యాహ్నం నేను బయలుదేరుతూ ఉంటే ఆయన నాకు ఎదురయ్యాడు. ఆయన ఎప్పుడైతే నా కళలో ఒక కుక్క కనిపిస్తుందో నేను ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాను, ప్రభువా నాయన ఒక వ్యక్తి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, యేసయ్యా నీ కృపను చూపించు, పరిశుద్ధాత్మదేవ నువ్వు నాతో ఉండు, నన్ను శత్రువు చేతికి అప్పగించొద్దు అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు, బలము ఇచ్చాడు, జ్ఞానము వివేచన కూడా ఇచ్చాడు. అయితే నేను బయలుదేరి రోడ్డు మీదకి, సిసి అంటే ఆ డాంబర్ రూట్ మీదకి వెళ్ళాను. ఆ డాంబర్ రూట్ మీదకి వెళ్ళేసి 2-3 అడుగులు వేసాను. నాకు సైకిల్ కానీ బైక్ కానీ ఏమి లేదు ఆ రోజుల్లో. ఇక మంచిగా టిక్ టాక్గా టక్ వేసుకొని షూ వేసుకొని ఇక వెళ్తూ ఉన్నాను. ఆయన నాకు వస్తూ ఎదురొస్తూ ఉన్నాడు. నేను దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటూ వస్తున్నా, మరి వాడేం చెప్పుకుంటున్నాడు నాకు తెలియదు. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత నడి రోడ్డు మీద 12 గంటలకి 1 గంటకి ఒకసారిగా సాష్టంగ నమస్కారం చేశాడు నాకు. నా కాళ్ళ మీద పడి సాష్టంగ నమస్కారం చేశాడు.
ఎట్లా సాష్టాంగ నమస్కారం అంటే అయ్యగారండి నన్ను క్షమించండి నేను దుర్మార్గుడిని అయ్యా నువ్వు నాకు మేలు చేశావు నాలో ఉన్నటువంటి దయ్యాలన్నీ కూడా ఎల్లగొట్టావు నన్ను ఒక మనిషిగా చేశావు ఈ దినాన బ్రతుకుతున్నానంటే అయ్యా నువ్వు ప్రార్థన చేయటం ద్వారా అయ్యా నిన్ను పొడవాలని సంపాలని తిరిగినయ్యా నన్ను క్షమించయ్యా అని చెప్పేసి ఏడుస్తున్నాడు నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అవి కన్నీళ్ళు మరి ఆ కన్నీళ్ళు దొంగ కన్నీళ్ళు మరో మరి మంచి కన్నీళ్ళు నాకే తెలియదు కానీ కాళ్ళ మీద పడి ఏడ్చాడు చాలాసేపు ఏడ్చి నా కాళ్ళు విడిచిపెట్టలేదు నా కాళ్ళు విడిచిపెట్టలేదు నేను ఎంత లేపటానికి ప్రయత్నం చేసినా కానీ కనీసం ఒక 10 నిమిషాలు అలాగనే పడుకున్నాడు జనమంతా నా వైపు చూస్తున్నారు ఈయన ఏమన్నాడు ఏమో ఆయన కాళ్ళు పట్టుకుంటున్నాడు అని ఇక తీరక అతను నచ్చ చెప్పి లేపి కౌగిలించుకొని అయ్యా నేను సాయంకాలం కలుస్తాను రేపు కలుస్తాను ఈరోజు నాకు వీలు పడదు నేను వచ్చేసరికి 12 గంటలు అవుతుంది నా సర్వీసులన్నీ ముగించుకొని వచ్చేసరికి కాబట్టి ఈరోజు వీలు పడదు అయ్యా రేపు నేను కలుస్తాను అని చెప్పేసి ఇక అయ్యా నిజంగా నువ్వు నన్ను క్షమించావా అంటాడు అయ్యా నువ్వు నిజంగా నన్ను క్షమించావా అంటాడు నిజంగానే క్షమించాను అయ్యా క్షమించాను కాబట్టి హత్తుకున్నాను నేను క్షమించకపోతే ఎప్పుడు దూరంగా పెట్టేవాడిని నేను క్షమించాను కాబట్టి హత్తుకున్నానయ్యా ఏం కాదు తర్వాత మాట్లాడతా పో అని చెప్పేసి నచ్చ చెప్పి పంపించేశాను నేను పరిసరికి వెళ్ళిపోయాను ఈ కార్యం ఎవరు చేశారు ఎవరు చేశారు ఆయనను సంపాలని కఠినమైనటువంటి మనసు ఎవరు ఆయనకి దురాత్ముడు కలుగు చేశాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు అతను ఉన్నటువంటి కఠినమైనటువంటి మనస్తత్వాన్ని దూరపరిచి పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన మనసు మారింది ఆయన ఆలోచన మారింది జ్ఞానం వచ్చింది ఆలోచన వచ్చింది బలం వచ్చింది సాష్టాంగపడ్డాడు నమస్కారం చేశాడు క్షమించమని అడిగాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు పాపాన్ని గురించి నీతిని గురించి తీర్పుని గురించి ఒప్పింప చేస్తాడు ఆ వ్యక్తిని అది రోజు ఒప్పింపజేశాను కాబట్టి నేను అతన్ని క్షమించాను క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు చాలా గొప్ప కార్యాలు ఆయన మనతో ఉంటే మనకు జీవం ఆయన మనతో ఉంటే మనకు సమాధానం కాబట్టి ఆయన మనతో నివసించేవాడు ఎప్పుడు మీరు ఫీల్ అవ్వాలి దేవుడు నా పక్కనే ఉన్నాడు ఆయన నాతోనే ఉన్నాడు నేను ఆయన కంటితో చూసినా చూడకపోయినా ఆయనైతే నన్ను చూస్తున్నాడు నేను చెప్పే ప్రతి మాట కూడా ఆయన వింటున్నాడు నేను నడిచే ప్రతి నడక ఆయన చూస్తున్నాడు నా ప్రవర్తన అంతా నా దేవునికి తెలుసు ఆయన నా పక్కనే ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడాలన్నా ఆలోచించాలన్నా ఏదన్నా చేయాలన్నా కానీ ఆలోచన చేయాలి ఎట్లా పడితే అట్లా చేయడానికి లేదు నా దేవుడు నా పక్షాన ఉన్నాడు నాతో నివసిస్తున్నాడు నా ప్రక్కనే ఉన్నాడు అన్నటువంటి ఆలోచన కలిగి ఎప్పుడైతే మనం బ్రతుకుతామో నిజంగా మనం సమాధానంగా బ్రతుకుతాం హల్లెలూయా కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం కలిగజేస్తాడు జీవమును సమాధానమును కలుగు చేసేవాడు ఆయన మనతో ఉండడనుకోండి అంతకంటే మించినటువంటిది మరొకటి లేనే లేదు మన గృహములో జీవము మన ఇంట్లో సమాధానం ఉందంటే అంతకు మించినటువంటి ఆశీర్వాదము మరొకటి లేనే లేదు అన్నింటికంటే ప్రాముఖ్యమైనటువంటిది సమాధానం అన్నింటికంటే కూడా ముఖ్యమైనటువంటిది నిజంగా చెప్తున్నాను సమాధానం సమాధానం లేకపోతే ఏది కూడా సంతోషంగా మనం అనుభవించలేం సంతోషంగా మనం జీవించలేం సమాధానం చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడేది జీవము పరిశుద్ధాత్మ ద్వారా మనకు దయచేయబడేది సమాధానము కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనమేం చేయాలంట పొందుకోవటానికి ప్రయత్నము చేయాలి అయ్యా నేను ఖచ్చితంగా పొందుకోవాలి నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు నా బ్రతుకు ఎప్పుడు మారుతుందో తెలియదు నేను అనుకుంటున్నా ఇంకా 15-20 సంవత్సరాలని నేను అనుకుంటున్న ఇంకా 30 సంవత్సరాలని నేను అనుకుంటున్న ఇంకా 50-60 సంవత్సరాలని ప్రభువా నా జీవన మరణాలు నీ ఆధీనం అయ్యా నా స్వాధీనం అయితే కాదు నేను ఎప్పుడు చనిపోతానో కూడా నాకు తెలియదు ప్రభువా అయ్యా నేను చనిపోక మునిపే అయ్యా నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించయ్యా నాకు జీవాన్నిచ్చే నీ ఆత్మతో సమాధానాన్ని కలుగు చేసే నీ పరిశుద్ధాత్మతో జ్ఞానము వివేచన కలుగు చేసే నీ పరిశుద్ధాత్మతో బలమును ఆలోచనను కలుగు చేసే నీ పరిశుద్ధాత్మతో నీ ఎడల భయభక్తులు పుట్టించే నీ పరిశుద్ధాత్మతో నన్ను ప్రత్యేకంగా అభిషేకించు ప్రభువా అని మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాం దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మన జీవితంలో మన పని చేసుకోవటానికి ఒక సమయం ఉంటుంది అన్నం తినటానికి అంటూ ఒక సమయం ఉంటుంది కదా
ఏదన్నా పని చేసుకోవాలంటే దానికంటూ ఒక సమయం ఉంటుంది. అలాగనే ప్రార్థన చేసుకోవటానికంటూ కూడా ఒక సమయాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. మన జీవితంలో ప్రార్థన కూడా ఒక అనుదినము కార్యక్రమముగా, అనుదినము కార్యముగా మనం మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నివాసము మనతో పాటు ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్ముడు మనతో నివసించాలన్నా, మనలో ఉండాలన్నా అదే రాశాడు ఇక్కడ. ఆయన మీతో ఒకటి నివసించును, మీలోను ఉండును. మనతో నివసిస్తాడు, మనలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, పక్షులు కానీ మనుషులు కానీ, సరే పక్షుల గురించి చెప్తున్నా. మనము అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ పని పని చేసుకున్నా, దాని కొరకు, దీని కొరకు, మన కొరకు, మన పిల్లల కొరకు, కుటుంబం కొరకు, మనం ఏ పని చేసుకున్నా మధ్య చివరికి సాయంకాలానికల్లా మన గూటికి మనమే రావాలి. అవునా కదా? నువ్వే పని చేసుకున్నా, అవునా కదా, నువ్వే పని చేసుకున్నా, బ్రతుకు తెరువు నిమిత్తము మనము ఏ పని చేసుకున్నా సాయంకాలానికల్లా మన గూటికి మనం రావాలి. మన గూటిలోకి వచ్చి మనం పండుకోవాలి, విశ్రమించాలి. పక్షులు కూడా అంతే. అవి ఆహారాన్ని సమకూర్చుకోవటానికి, కడుపు నింపుకోవటానికి, వాటికి పుట్టినటువంటి పిల్లల యొక్క కడుపులు నింపటానికి, వాటి ఆకలిని తీర్చటానికి, మరి పక్షులు కూడా ఆయా స్థలాలకు వెళ్ళి కడుపు నింపుకొని ఆహారాన్ని సమకూర్చుకొని వచ్చి ఆ గూట్లో ఉన్నటువంటి వాటి పిల్లలకు ఆహారాన్ని ఇస్తాయి. చివరికి అవి చేరుకోవలసినటువంటి స్థలం ఏదంటే గూడు, అంటే నివాస స్థలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా ఆయన మనతో పాటు ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, నువ్వు ఏ పని చేసుకుంటున్నా, ఆయన నీతో పాటు రోజంతా నీతో పాటు గడుపుతాడు. అంత మాత్రమే కాకుండా రోజంతా నీతో నివాసం చేస్తాడు. తర్వాత నువ్వు ఎప్పుడైతే నీ ఇంటికి వస్తావో, ఆయన నువ్వు ఎట్లా పరుండి ఎట్లా విశ్రమిస్తావో, ఆయన నీలో ఉండి నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. అందుకే ఆయన మనతో ఉంటాడు, తర్వాత మనలో నివసిస్తాడు. మనలో ఆయన నివసించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఆత్మ జలముల మీద అల్లాడింది, అవునా కదా? చీకటి అగాధ జలముల మీద కదా ఆ దేవుని ఆత్మ అల్లాడింది. ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ జలముల మీద అల్లాడినటువంటి దేవుని ఆత్మ. ఈరోజు నువ్వు పిలిస్తే, నువ్వు అడిగితే నీలో నివసించడానికి పరిశుద్ధాత్మ సంసిద్ధముగా ఉంది. అందుకే ఆయన ఆత్మకు నువ్వు నిలయమై ఉండాలని, ఆయన ఆత్మకు నువ్వు ఆలయమై ఉండాలని, నీలో నివసించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడే రీతిగా మనం ఈ లోకంలో మనము ప్రవర్తించాలి, బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకంటే గొప్పతనీయత మరొకటి లేదండి. ఆయన మనలో నివసిస్తాడు. ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క ఆత్మ, ఎంత పెద్ద ఆకాశము, ఎంత పెద్ద భూమి, ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుని ఆత్మ, దేవుడు, ఆ దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తుంది. ఆయన మనలో నివసించాలంటే, మనతో పాటు ఆయన ఉండాలంటే, ఖచ్చితంగా నీవు నేనేం చేయాలంట? ప్రార్థన చేయాలి. అడుగు ప్రతివానికి మరి నిశ్చయముగ దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఆ జీవము, సమాధానము మన జీవితంలో మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మను పొందాలా, పొందకూడదా? ఆ దేవుని రాజ్యాన్ని చూడాలన్నా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ధన్యతలలో మొదట ధన్యత ఏమని, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. మీరు చదవండి ఆ మాట,
ఒకసారి చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం. మనం ఏమైనా తప్పు చెప్పేవేమో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం వాక్యం చెప్పండి. 5వ అధ్యాయము 3వ వచనం యేసు ప్రభు చెప్పాడు. మొట్టమొదటికి చెప్తున్నాడు ధన్యతలలో చాలా ధన్యతలు ఉన్నాయి. ధన్యతలలో మొదటి ధన్యత ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిదంట? వారిది. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు, ఆత్మ కావాలని ఆశపడేవారు, ఆత్మ కావాలని తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసేవారు. ఆత్మ కావాలని తన్ను తానుగా మనల్ని మనముగా తగ్గించుకొని ప్రార్థన చేసేవారు దేవుని ఆత్మను పొందుకుంటారు. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసు ప్రభువు చాలా సందర్భాలలో ఈ మాట వాడుతూ వచ్చాడు. నికోదేముతో చెప్పిన అదే మాట చెప్పాడు. ఖచ్చితంగా ఆత్మమూలముగా జన్మించాలి, దాని కొరకంటూ మీరు దీనత్వాన్ని ధరించుకోవాలి, దాని కొరకంటూ మీరు తగ్గించుకోవాలి, ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాల్సిందే, దాన్ని మీరు పొందుకోవాల్సిందే, ఈ రెండు జరగాల్సిందే, అప్పుడే మీకు దేవుని రాజ్యంలో ప్రవేశించే అర్హత మీకు కలుగుతుంది, లేకపోతే కష్టము అని చెప్పి యేసు ప్రభు చాలా స్పష్టంగా తేటగా మరి నికోదేముతో దేవుడు మాట్లాడాడు. కానీ ఈ సందర్భంలో కూడా మొట్టమొదట ధన్యతలో కూడా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై తగ్గించుకోవాలి, ఆత్మ విషయమై ప్రార్థించాలి, ఆత్మ విషయమై ఖచ్చితంగా తలవంచాలి, ఆత్మ విషయమై నడువంచాలి, ఆత్మ విషయమై తమను తాముగా సమర్పించుకొని ప్రార్థన చేయాలి, అప్పుడే మీరు దేవుని రాజ్యాన్ని చూడగలుగుతారు, ప్రవేశించగలుగుతారు, పొందుకోగలుగుతారు. మీరు తలవంచకపోయినా, ప్రార్థించకపోయినా, తగ్గించుకోకపోయినా దేవుని ఆత్మను మీరు పొందలేరు. మీరు పొందితేనే ఆయన రాజ్యంలో మీరు ప్రవేశించగలుగుతారు, లేకపోతే మీరు ప్రవేశించలేరు అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు తెలియపరిచాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు ఊది పరిశుద్ధాత్మను పొందమని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు నిజంగా అపొస్తలులు వారంతా కలిసి వారు ఆత్మ విషయమై మేడగదిలో దీనులైపోయి తమను తాము తగ్గించుకొని ప్రభు సన్నిధిలో వారు ప్రార్థించారు. ఏక మనసుతో ఎడతెగక వారు ప్రార్థన చేశారు. పెంతికొస్తాను పండుగ దినం రానే వచ్చింది. ఆ రోజు ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకొని ప్రభు కొరకు సాక్షులుగా వారు జీవించారు. కనుక మన జీవితంలో దేవా, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు ప్రభువా అని మనమంతా ప్రార్థన చేయాలి. అయ్యా, ఇంతవరకు నేను మారు మనసు పొందా, బాప్తిసం పొందా, అయ్యా నా పాపాలు కడిగి వేసుకున్నా, నా నోటితో ఒప్పుకున్నా, నిన్ను హృదయంలో విశ్వసించా, అయ్యా నాకు నీ ఆత్మాభిషేకం కావాలి, దయతో నన్ను అభిషేకించయ్యా, నన్ను అభిషేకించు ప్రభువా. రాబోయే దినాలలో అయ్యా జ్ఞానంగా బ్రతకటానికి, వివేచంగా బ్రతకటానికి నన్ను నీ ఆత్మతో అభిషేకించు ప్రభువా. ఈ లోకములో నాయన నేను బ్రతకాలంటే అయ్యా నన్ను అభిషేకించు, ఈ దినాలు చెడ్డవి మంచివి కాదు, ఎలా బ్రతకాలో నాకు తెలియదు, అంత జ్ఞానవంతుణ్ణి కాదయ్యా, దయచేసి ప్రభు నీ ఆత్మతో అభిషేకించయ్యా, మనసారా అడుగుతున్నానయ్యా, మంచి మనసుతో అడుగుతున్నాను ప్రభువా, హృదయపూర్వకంగా అడుగుతున్నానయ్యా, నా పూర్ణాత్మతో నా పూర్ణ బలముతో అయ్యా నీ సన్నిధిలో అడుగుతున్నానయ్యా, శక్తి లోపము లేకుండా ప్రార్థిస్తున్నానయ్యా, నీ ఆత్మతో నన్ను అభిషేకించమని. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయగలుగుతామో ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో దేవుని రాజ్యానికి వారసులుగా చేయబడతాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. అందరు తలలు ఉంచి
ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నీ ఆత్మతో నన్ను అభిషేకించు ప్రభువా, నీ ఆత్మతో నన్ను అభిషేకించు ప్రభువా. అడుగు ప్రతివానికి మరి నిశ్చయముగా దయచేస్తానని సెలవిచ్చా. నీ ఆత్మతో నన్ను అభిషేకించు ప్రభువా. అయా, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే తప్ప నీ రాజ్యంలో ప్రవేశించే అర్హత లేదని ప్రభు నీ వాక్యములు సెలవిచ్చా. కాబట్టి నాయన, ఇంతవరకు ప్రభువా నీ ఆత్మ విషయంలో, నీ పరిశుద్ధాత్మ అభిషేకం విషయంలో, నీ పరిశుద్ధాత్మ నింపుదల విషయంలో అలక్ష్యం చేసేనేమో, నిర్లక్ష్యం చేసేనేమో, దయతో నన్ను క్షమించయ్యా, దయతో నన్ను క్షమించయ్యా. నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించయ్యా, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించయ్యా. అయ్యా, నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడితే యేసయ్యా నీ రాజ్యాన్ని చూడగలుగుతాను, నీ రాజ్యంలో ప్రవేశించగలుగుతాను. అట్టి అర్హత నాకు దయచే ప్రభువా. ఈ లోకంలో ఏదైనా నేను సంపాదించినటువంటి దాని ద్వారా అయ్యా నీ రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోలేను ప్రభువా. కేవలము నాయన నేను మారు మనసు పొందుట ద్వారా, కేవలము ప్రభువా నీ ఆత్మను మా ప్రభు పొందుట ద్వారా నీ రాజ్యంలో ప్రభు నేను ప్రవేశించగలుగుతానయ్యా. అట్టి అర్హత నాకు అనుగ్రహించబడినట్లుగా యేసయ్యా నీ ఆత్మతో నన్ను అభిషేకించయ్యా, అభిషేకించయ్యా. అయ్యా, నీ అభిషేకము కొరకు నా తలవంచటానికి, నీ అభిషేకము కొరకు ప్రభువా నా నడుమొంచటానికి, నీ అభిషేకము కొరకు ప్రభువా నేను మోకరించటానికి, నీ అభిషేకము కొరకు అయ్యా నన్ను నేనుగా తగ్గించుకొని ప్రార్థించటానికి మంచి మనసు ప్రభువా నాకు దయచేయమని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు కూడా మరి అడగాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకున్నా. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి మా యేసయ్య, సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయినటువంటి మా తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి పాదాలకు నాయన స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన మీరు దీవించండి. దేవా మా ప్రభువా, మీరు ఆశీర్వదించండి. ఇంతవరకు నాయన నీ వాక్యాన్ని నీ ప్రజలు విన్నారు, హృదయమైన పలక మీద రాసుకొని అయా మారు మనసుకు తగినటువంటి రీతిగా నీ పరిశుద్ధాత్మను పొందటానికి తమను తాముగా కంకణము కట్టుకొని తల ఉంచి నడువు ఉంచి నీ పరిశుద్ధాత్మను పొందటానికి ప్రార్థన చేసుకోగలుగుటకు తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి నాయన, మా జీవితాలలో నీ ఆత్మను పొందుకొని దేవా మా ప్రభు నీ రాజ్యాన్ని చూడగలుగుటకు, నీ రాజ్యంలో ప్రవేశించగలుగుటకు నాయన మాకు సహాయం చేయండి. అయ్యా యేసయ్యా, మీరు పంపించినటువంటి ఆ పరిశుద్ధాత్మ మాకు తోడుగా నాయన అదే రీతిగా మాలో నివసించటానికి మేము యోగ్యంగా ఉండినట్లుగా మాకు సహాయం చేయమని, మా ప్రవర్తన అంతటి యందు యేసయ్యా నీ అధికారానికి ఒప్పుకొని, నీ పరిశుద్ధాత్మ నడిపింపుకు ఒప్పుకొని నీ కృపలో ముందుకు సాగినట్లుగా సహాయం చేయమని, విన్నటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరు ప్రభువ గ్రహించగలుగుటకు మంచి మనసును దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.